హాయ్, నేను లాస్యా. వెల్కమ్ టు వైరల్ పోస్ట్. విశాఖలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాయకులు లేని పార్టీగా మార్చి దెబ్బతీయాలన్నది వైకాపాలోని కొందరి వ్యూహం. అందుకోసం గంటా శ్రీనివాసరావును పార్టీలోకి రప్పించాలన్నది ఆలోచన. గంటా వస్తే ఇక పార్టీలో తమ ఆధిపత్యం లేదా గుర్తింపు లేదా మనుగడకు సమస్య అని కొందరి ఆలోచన. అందుకోసం ఎలాగైనా అన్ని విధాల అడ్డం పడాలన్నది వ్యూహం. ఈ వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య వైకాపా విశాఖ తీర రాజకీయం తెర వెనుక రంజుగా మారుతోంది. చిత్రం ఏమిటంటే, గంటా కీలక నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఏ హడావిడి లేదు. అక్కడ ఆయనను ఆపే ప్రయత్నమూ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు రావడం అన్నది మంత్రి అవంతికి, అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్కు అస్సలు ఇష్టం లేదు. అవంతి గతంలో గంటాతో సరిపడకే పార్టీ వదిలి వైకాపాకు వచ్చారు. పార్టీ మారినా సవతిపోరు తీరదన్నట్లు ఉంది ఇప్పుడు. అలాగే అమర్నాథ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. గంటా వస్తే మంత్రి పదవి మాట దేవుడెరుగు, మాట చెల్లడం కూడా కష్టమవుతుంది. పైగా అనకాపల్లి నియోజకవర్గం అంటే గంటాకు పట్టు ఉంచుకున్న నియోజకవర్గం. అందువల్ల ఈ ఇద్దరు గంటా రాకను బలంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్టాన నిర్ణయం కాబట్టి మరీ తెగేదాకా లాగడం లేదు, కానీ అవసరమైతే తెగేదాకా లాగడం తప్పదు అనే సంకేతాలను సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవి వదులుకుంటా, కానీ గంటా రాకను అంగీకరించను అని అమర్నాథ్ అంటున్నారంటూ సోషల్ మీడియాలో అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అలా అని ఉంటారా అన్నది అనుమానమే. అవంతి అయితే గంటా రాకను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఇప్పుడు పార్టీ మారడానికి గంటాకు మంచి టైం. ద్రోణం రాజు శ్రీనివాస్ మృతితో వుడా చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది. బంగారం బాతుగుడ్డు లాంటి పదవి అది. వుడా చైర్మన్ పోస్ట్ బేరం పెట్టుకొని గంటా సులువుగా పార్టీ మారిపోవచ్చు. ఈ విషయాలన్నీ గమనించి వైకాపాలో ఉన్న జనాలు మరింత గట్టిగా లోపల అసంతృప్తి స్వరం వినిపించేలా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర వైకాపాలో గంట గట్టిగానే మోగుతోంది.